श्रीमती रत्न प्रभ गारु चीफ सेक्रेटरी गा पनी चेसी 40 संवत्सराल प्रजा सेव चेसिनटुवंटि అకుంట దీక్షతో వారి కుటుంబం అంతా కూడా ప్రజలకి సేవ చేసినటువంటి కుటుంబం నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థుల్లో ఎవరు ఈ వేళ ప్రధానంగా పరిగణించాలి? భారతీయ జనతా పార్టీ జనసేన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రత్నప్రభ గారా ముఖ్యమంత్రి గారికి व्यक्तिगत सर्वीस चेसినటువంటి డాక్టర్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో బండబూతులు తిట్టినటువంటి మాజీ మంత్రి గారా మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారిని నీ మామగారిని పదవిలోంచి దించేశావు అన్నటువంటి వ్యక్తికి వేళ 16 ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మేమే పనబాక లక్ష్మి గారు మేమే వేళ ఎన్నికల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో గాని చిత్తూరు జిల్లాలో గాని తిరుపతి నగరంలో గాని అభివృద్ధి చూపించి అనేక రకాల కార్యక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ గాని తిరుపతికి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలు గాని వివిధ రకాలైనటువంటి యూనివర్సిటీస్ గాని ఎయిర్‌పోర్ట్ గాని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గాని చెప్పడానికి వేళ అభివృద్ధి మా పక్షాన ఉంది. కాళహస్తిని ఇండస్ట్రియల్ నోడ్గా ప్రకటించినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఈ వేళ ఒక ట్విట్ని నేను చూశాను, ఒక ట్విట్ని నేను చూశాను, విజయసాయి రెడ్డి గారు మీరా ముఖ్యమంత్రి అయ్యేదని, అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరే ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండకూడదని మీరు మమ్మల్ని నిర్దేశిస్తారా? నేను ప్రశ్నిస్తున్నా ఈవేళ విజయసాయి రెడ్డి, దమ్ముంటే మేము ఏం చేసామో ఈ రాష్ట్రానికి కానీ ఈ యొక్క తిరుపతి పార్లమెంటుకి కానీ చర్చకు సిద్ధమవ్వాల్సిందిగా నేను విజయసాయి రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను.